కామన్ మ్యాన్ వాయిస్ మీ నందము. ఈరోజు ముఖ్యంగా నేను ఎందుకు ఈ మధ్యలో మాట్లాడుతా ఉన్నానంటే, మన జిల్లాకు సంబంధించిన విషయాలు చెప్పడానికి ఎవరు లేదు. అందులో మన ప్రాంతము చాలా ముఖ్యమైన ప్రదేశము. ఎందుకంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే మన దేశంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు దేవదేవుడి దగ్గరికి పోవాలని, లేకపోతే ఆడ దేవుడిని ముక్కోవాలని చెప్పి మన ఏడు కొండలు వాడు, చుట్టూరు శేషాచలం కొండలు, ఇక్కడ ఎర్రచందనము, తర్వాత ఈ ప్రాంతంలోనే శివుని దేవాలయం శ్రీకాళహస్తి, అది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రదేశము నవగ్రహాలకి వాటికన్నిటికీ. ఆ తర్వాత దాన్ని దాటుకొని వెళ్తే సూళ్ళూరుపేట దగ్గర శ్రీహరికోట, శ్రీహరికోటలో రాకెట్లు అంతా ఎగరేస్తూ ఉంటారు, స్పేస్ సెంటర్ అంటారు కదా. ఆ తర్వాత సముద్రం ఒడ్డు, ఇట్లా మన చుట్టూరు చాలా ప్రధాన కాణిపాకం మన పక్కనే చిత్తూరు, మన పాత జిల్లా చిత్తూరు జిల్లా. ఆ తర్వాత ఈ చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్న మన మదనపల్లిలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జాతీయ గీతాన్ని రాశారు. అక్కడ ఇట్లా అనేక విషయాల ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా మన ప్రాంతం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ విషయాలు ప్రపంచానికి అవసరం ఉంది. అదేవిధంగా తిరుమలలో ఎప్పటికప్పుడు జరిగే విషయాలు ప్రపంచ ప్రజలకు తెలియడంలా, అందులో తిరుపతి నగరం కూడా చాలా ప్రాధాన్యత కలిగిన నగరంగా ఉంది దేశానికే కాదు ప్రపంచానికి. ఈ పరిస్థితుల్లో మనం జిల్లా వార్తలను కూడా మన ఛానల్లో పెట్టాలని చెప్పి భావించాము. ఇప్పుడు అందుకోసం మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేస్తే అందరికీ చేరుతుంది కాబట్టి ఆలోచించి బాగుంటే చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏమంటే, డిడిఆర్ బాండ్లపై సందేహాలు తీర్చండి అని చెప్పి ప్రధానమైన వార్తగా ఒక వార్త వచ్చింది, ఆంధ్రజ్యోతులు ఇచ్చారు. ఇదే వార్తని ప్రజాశక్తి వాళ్ళు కూడా ఇచ్చారు. ప్రజాశక్తి వాళ్ళు కౌన్సిల్లో ప్రోటోకాల్ని పాటించండి కౌన్సిల్ సమావేశాల్లో అని చెప్పి పెట్టినారు ఒక వార్త. ఇది చాలా ప్రధానమైన వార్త, ఎందుకంటే ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది అక్కడ మేయరమ్మ గెలిచి, ఆ మేయరమ్మకి ఎటువంటి అధికారాలు లే. ఎమ్మెల్యే కొడుకు అక్కడ ఉప మేయర్గా ఉన్నారు, ఆ మేయరు అన్ని పెత్తనం చలాయిస్తూ ఆయనే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేకపోతే ఆడ మీటింగ్లు అంతా నిర్వహించడం కానీ ప్రోటోకాల్ పాటించేది లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మొట్టమొదటిసారి డాక్టర్ శిరీష గారు, ఇప్పుడు మన తిరుపతి మేయరు, ఆ మేడము మీటింగ్ పెట్టి అక్కడ సమస్యలంతా కూడా, ఇప్పటివరకు దాదాపు ఎన్నికల తర్వాత దాదాపు 2-3 నెలలు అయిపోతా ఉంది కదా, కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలంటే ఒక 4 రోజులకు ముందే అందరికీ నోటీసు పంపించాలి, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు పనులు ఈ విషయాలంతా రాయాలి, ఏం చేయాలనుకుంటున్నామో దాంట్లో రాయాలి అని చెప్పి రాశారు. మనం ఇప్పటి వరకు అటువంటి ప్రజాస్వామ్యం ఆమెకి హక్కులు ఏమీ లేకుండా చేశారు. మనకు ఒక కథ ఉంది వెనకటికి, ఏమంటే ఒక రాజు ఒక కోడిని పట్టుకొని అప్పుడప్పుడు బొచ్చు పీకుతా ఉండేవాడంట. బొచ్చు పీకుతా పీకుతా కొద్దిగా తిండి గింజలు వేసేవాడు, అది బాగా తిండి బొచ్చు పీకినా కానీ తిండికి తన కాళ్ళ కింద తిరుగుతూ తింటా ఉండేదంట. ఆ తర్వాత రోజు కొద్ది కొద్దిగా పీకేసేవాడు, మళ్ళీ 4 గింజలు వేసేవాడు, తింటూ తన కాళ్ళ దగ్గరనే తిరుగుతూ తిరుగుతూ ఉండేది. ఆ తర్వాత పెరుగుతూ మొత్తం పూర్తిగా పెరికేసినాడంట బొచ్చంతా. అప్పటికీ అది ఏమాత్రం విశ్వాసం వదలకుండా తిండి గింజలు వేస్తున్నాడు కదా అని చెప్పి తన యజమానికి దగ్గరనే ఉంటూ మేస్తూ ఉండేది. అట్లా ఉండేది అది కోడి కాబట్టి దానికి వేరే పరిస్థితి లేదు. అయితే మంది మనుషులు ఉండే రాజ్యం కదా, ఈ రాజ్యంలో ఇదే పరిస్థితి గతంలో మన రాజు జగన్ రాజు ఈ పరిస్థితి చేసినాడు. అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం ప్రజలకు ఉండే హక్కుల్ని ఒక్కొక్కటి పెరికేసి అసలు నోరు తెరవకుండా మాట్లాడనీయకుండా చేసేసారు. ఈ పరిస్థితుల్లో ఎట్టయినా కానీ మనం బయటపడాలి అని చెప్పేసి ప్రజలు 5 ఏళ్ళు ఓపిక పెట్టారు. వాళ్ళు పెట్టే అదేంది జగనన్న అమ్మఒడి కానీ, లేకపోతే 45 ఏళ్ళకి నిండిన వాళ్ళకి అదేదో ఆదర్శం ఏదో ఒకటి ఇచ్చారు 18 ఏళ్ళ లెక్కన, ఇట్లా అన్ని ఇచ్చినారు. అయితే అన్ని హక్కులు నోరు తెరవడానికి లేదు. డబ్బులేమో అక్కడక్కడ ఇచ్చినారు, పథకాలు ఎప్పుడూ లేని విధంగా పథకాలు అమలు చేసినారు.
చాలా సంతోషం, లక్షల మంది హాజరైనారు మీటింగ్లకి. అయితే లాస్ట్కి ఏమైంది, 11 సీట్లకే పరిమితమైంది, 175 11 పరిమితమైంది. దీనికంత కారణం ఏంది, తను చేసిన బొచ్చంత పీకే పని చేసినాడు కదా మన రాజు, అందుకోసం కోపం వచ్చేసింది ప్రజలకి. అది కోడి కాబట్టి ఏం చేయలేంది. మనుషులు అట్లా కాదు కదా, తనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటన్నిటి రీత్యా చేసే పని చేసినారు. అట్లా మన శిరీషమ్మ ఇప్పుడు మాత్రమే మేడంకి హక్కులు వచ్చినాయి, కనీసం మాట్లాడే శక్తి సమావేశాల్లో మాట్లాడే హక్కు వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎవరు చేసినా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం కూడా గతంలో సరిగా లేదు, ఇప్పుడు మారిన చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్తున్నాం, చూస్తున్నాం. అయితే ఇక్కడ కూడా ఇబ్బందులు వస్తూ ఉంది, ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందో చూడాలి భవిష్యత్తు. కనీసం వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే పద్ధతుల్లో కనీసంగా ఉంటుందా ఉండదా అనేది భవిష్యత్తు చూడాలి. ఇప్పటికీ కొన్ని చోట్ల ద్వైధ్వంసాలు దౌర్జన్యాలు స్టార్ట్ అయినాయి అని చెప్పి చెప్పుకొస్తుంటారు. అదేవిధంగా ఇసుక విషయం కూడా చెప్పాము, మాట్లాడుకోవాలి. ఇసుక మన జిల్లాలో తిరుపతికి దగ్గరలో ఒక రిచ్ కూడా లేదు. ఇక్కడ ఇసుక గతంలో 3,000-3,500 తెచ్చుకుంటా ఉన్నారు, ఇప్పుడు రావడంలే. అట్టేమన్నా దొంగతనం తెచ్చిచ్చేది అయితే 6,000-7,000 అవుతా ఉందంట ఒక ట్రాక్టరు. ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఉంది, వెంటనే ఇక్కడ రీచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజలు ఇక్కడ కూడా తిరగబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచించాలా. ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పుష్ప పల్లకిలోకి మురిపించిన మలయాళప్ప అని చెప్పేసి ఇంకొక వార్త. తిరుమలలో దేవుడు ఊరేగించినారు, మా మతం శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా అణివార ఆస్థానం వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు టీటీడీ శ్రీరంగం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది. ఇట్లా మొత్తం అక్కడ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్యామలరావు వీళ్ళంతా కూడా పాల్గొన్నారంట. ఇది జరిగిన విషయం చాలా పెద్ద ఎత్తున జరిగినట్టుగా వార్తల్లో వచ్చింది. ఇదేం కలర్ లేదనుకోబోతారు, ఫస్ట్ పేజీలో మాత్రమే కలర్ ఇస్తారు వీళ్ళు, లోపల పేజీల్లో కలర్ ఇచ్చేదిలే, అది ప్రజాశక్తి పేపరు. వాళ్ళు మామూలు పేదవాళ్ళ పత్రిక అంటారు దాన్ని, మా పేదవాళ్ళు కార్మికులు మామూలు మధ్యతరగతి ప్రజల పత్రిక. మామూలుగా ఒక పేపర్ ఏదైనా ప్రింట్ అయ్యి బయట రావాలంటే మినిమం కనీసంగా 50 రూపాయల దాకా ఖర్చు అవుతుంది, ఒక పేపర్కి 50 రూపాయలు పైన అవుతుంది. మామూలుగా ఒక వైట్ పేపర్ కొనాలంటే 2 రూపాయలు కదా. కాబట్టి ఒక దాంట్లో ప్రింటింగ్ చేసి దాదాపు 8 పేజీలు అంటే పేపర్లు మన న్యూస్ పేపర్లు మన వైట్ పేపర్తో పోలిస్తే దాదాపు 32 పేపర్లు వస్తాయి దీంట్లో, 4 పేపర్లు కదా, మొత్తం ఇట్లా 32 పేపర్లో ప్రింట్ వేసి ఇవ్వాలంటే ఎంత అవుతుందా. కాబట్టి అంత ఖర్చు అవుతుంది, అయినా కానీ ప్రజలకి చౌకగా చేరయ్యాలని చెప్పి అన్ని పత్రికలు 5.5 నుండి 6.5-7 రూపాయల లోపల ఇస్తూ ఉంటారు. ఇది పరిస్థితి, అందుకోసం వాళ్ళు కలర్ వేయలేక వాళ్ళ పరిస్థితి అంత మాత్రము. కాబట్టి కలర్ లేదు దాంట్లో, ఫస్ట్ పేజీలు మాత్రం ఉంటుంది కలర్. ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమైన వార్తల్లో ఈ మధ్యకాలంలో అదే నాయుడుపేట, సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పెద్ద ఎత్తున అక్కడ అబ్బాయిలు హాస్టల్ ఉంది కదా, హాస్టల్లో ఏదో ఆహారంలో కలుషితం అయిపోయింది, డయేరియా అంటే వాంతులు బేదులు అయిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో 120 మందికి పైగా హాస్పిటల్లో జాయిన్ అయిపోయినారు. మన జిల్లా ఎంపీ కూడా పోయి చూసి ఆడ మాట్లాడి వచ్చారు, మాట్లాడి వాళ్ళకి బాత్రూములకి అదేవిధంగా నీళ్లు మినరల్ వాటర్ ప్లాంట్కి వీటన్నిటికీ డబ్బులు ఇస్తాము అప్లై చేసుకోండి అని చెప్పేసి వచ్చినారంట. ఈ పరిస్థితుల్లో మిగతా హాస్టళ్ళ పరిస్థితి అంతా కూడా వివరంగా వీళ్ళు రాశారు, అదేదో ఇప్పుడే వచ్చిన కథ కాదు అది. సాక్షి ఈరోజు పెద్ద బాక్స్ ఐటెం రాసింది, సంతోషమే. అయితే గత 5 ఏళ్ల వ్యవహారం ఈరోజు కొనసాగుతూ ఉంది, ఇంత లోపల వెంటనే మారిపోతుంది అనుకుంటే మారదు కదా. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, అనేక చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, ధరలు వేరే పెరిగినాయి కదా. ఈరోజు కూరగాయల ధరలు టమోటానే మామూలుగా 60 రూపాయలు రాస్తున్నారు, దీంట్లో 60 రూపాయలు కాదు 100 రూపాయలు అమ్ముతా ఉంటారు, నేను పోయి కొనడానికి పోయినా 100 రూపాయలు అమ్ముతా ఉంటారు. కాబట్టి ఒక కూరగాయల ధరలు అంత విపరీతంగా ధరలు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో కొంత సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ప్రభుత్వం సరైన పద్ధతిలో అర్థం చేసుకొని వాళ్ళకి కొంత ఆహారానికి సంబంధించి నిధి పెంచి ఇవ్వడం, అదేవిధంగా ఆడ చుట్టుపక్కల వాతావరణాన్ని మంచిగా పెట్టడం,
ఉదయం పెట్టిన భోజనాన్ని రాత్రి పెట్టకుండా చేయడం ఇట్లాంటివి చేయాలి. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వసతి గృహాల్లో బిడ్డలు రావడం లేదని ఒక లెక్క ఇచ్చారు. ఇంతకు ముందు కంటే కూడా ఈసారి బాగా తగ్గిపోయింది అని చెప్పకరావడం జరిగింది. ఒక చిత్తూరు జిల్లా ఎస్సీ వసతి గృహంలో 1916 మంది హాజరైనారు, 1200 మంది రాలేదంట. ఇది పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ వసతి గృహాల్లో 2691 మంది హాజరైతే 2300 మంది రాల. ఇట్లా అన్ని ప్రాంతాల్లో డెఫిషిట్ ఉంది. కాబట్టి మనం ఇట్లాంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో దీన్ని అంతా కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది తిరుమలకు సంబంధించిన ఫోటోలు. తిరుమలలో చూసాం కదా పుష్ప పల్లకిలో మురిపించిన మలయాళప్ప అది విషయం. ఆ తర్వాత రంగంలోకి సిఐడి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ వార్త ఏమంటే ప్రధానంగా చంద్రగిరిలో దొంగ ఓటర్లని చేర్పించేసినారు గతంలో అని చెప్పేసి నాని గారు టీడీపీలో ఉండే టీడీపీ నాయకుడు అప్పుడు ఫిర్యాదు చేశారు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆ రోజుల్లో, ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడినారు. దానికోసం సిఐడి పోయి వెళ్ళి ఎక్కడెక్కడ ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, అదేవిధంగా విఆర్ఓలు వీళ్ళంతా ఉంటారు కదా కలెక్టర్ ఆఫీస్, వీళ్ళందరి దగ్గర ఫైల్స్ అంతా కూడా సేకరించి దాని మీద పెద్ద ఎత్తున అధికారులు యుద్ధం ప్రకటించినారు. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రధానమైన వార్తగా ఉంది. ఇట్లా మన జిల్లాకు సంబంధించిన వార్తలు ఇవి ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ప్రజలందరూ కూడా ఇంకా మంచిగా చెప్పడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. మీరు కూడా కొంచెం సలహాలు ఇవ్వండి, ఎందుకంటే నేను అంత బాగా చెప్తానని నేను అనుకోవడం లేదు. లోపాలు ఉన్నాయి, ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏ లోపం వచ్చినా వెంటనే నాకు చెప్పినారంటే మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను అంత నైపుణ్యం కలిగిన మాటకారిని కాదు, కాబట్టి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మంచి మనసుతో అర్థం చేసుకొని నాకు మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసినారంటే నేరుగా కనబడతా ఉంటాను మన ఊర్లో చాలామందికి, వాళ్ళు కూడా చెప్పొచ్చు తప్పులే. కాబట్టి నాకు మంచి సలహాలు ఇచ్చి మన ఛానల్ అంటే మనందరిది, మన సమస్యలు, మన వార్తలు ఇవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేయడమే. నాకు వ్యక్తిగతంగా మాత్రం దీనికి సంబంధం లేదు, మనందరిది. మీరందరూ సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు, అదేవిధంగా మీ యొక్క సహకారంతోనే ఈ స్థాయికి ఈ ఛానల్ వచ్చింది, ఇంకో కూడా ఎదుగుతుంది మీ అందరి సహకారంతో. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.